అమ్మా అమ్మా అబ్బా ఏంటే పొద్దున్న నీ గోల? ఈరోజు శుక్రవారమే, ఎందుకు లేపలేదు నన్ను? మర్చిపోయాం లేవే. సరే సరే, ముందు పూజకని రెడీ చేయి. ఏంటోరా అందరూ తులసికోట ఇంటి ముందు పెట్టుకుంటే మీ అక్క ఏంటో మేడ మీద పెట్టుకుంది. దానికి కూడా ఒక లెక్క ఉందిలే నాన్నగారు. ఎంత బాగున్నాడు. ఏంటే సైట్ కొడుతున్నావా? నువ్వు ఒక ముంతాజ్, ఆయన షాజహాన్. చిన్నప్పటి నుంచి చూస్తున్నానే, వెళ్ళి మాట్లాడావా? పోనీ ఆయన వచ్చి నీతో మాట్లాడా. నేను ముంతాజ్ కాకపోవచ్చు, కానీ తను మాత్రం నాకు మిస్టర్ షాజహానే. చూడు ఎలా ఆయన పాడిస్తాం. రామ రామ రఘు రామ అని పాడు. అరే రెహమాన్, మర్చిపోయా బండ్లో ఏకేజీ చికెన్, ఏకేజీ మటన్ ఉంది, వెళ్ళి తీసురా. నాన్నగారు, రాముల వారి గుళ్ళో పూజ జరుగుతుందంట, పంతులుగా రమ్మన్నారు. అవునా అమ్మా, వెళ్దాం పద. నేను బట్టలు లోపల పెట్టేసి వచ్చేస్తాను. సరే తొందరగా రా. ఓయ్ లడ్డు, లడ్డు ఏంటి లడ్డు? నేను లావుగా ఉన్నానా? అంటే నీ బర్త్డే రోజు లడ్డు తెచ్చావుగా మా మమ్మీకి, అవంటే నాకు చాలా ఇష్టం. నీ పేరు తెలీదు అందుకే అలా పిలిచా. నా పేరు కూడా తెలీదా? సరే సరే, నా పేరు సుజాత. ఇంతకీ ఎందుకు పిలిచావు? సే ఏంటి ఇంకా రావట్లేదు? వస్తున్నాడు వస్తున్నాడు. వెళ్ళు వెళ్ళు. మాట్లాడింటి మనమే మాట్లాడేద్దాం. ఓయ్ పక్కింటబ్బాయ్, నాకు కూడా పేరుంది రెహమాన్. సరే సర్లే, ఒక అమ్మాయి, అది కూడా ఇంత అందమైన అమ్మాయి, ఇంత బరువు మోసుకెళ్తుంది, హెల్ప్ చేద్దామని లేదా? మీ ఇంటి పక్కనేగా, ఓ చెయ్యేస్తే ఏమైపోతుంది? అంటే అడిగితే ఏమనుకుంటారా అని. ఏమనుకుంటాను, మంచి కుర్రాడు అనుకుంటాను. నీ పేరు రెహమాన్ అన్నమాట. ఒక్కడివే అబ్బాయివా? నీకు చాలా పొదుపెక్కువే. అదేంటి అలా అన్నారు? మరి హా తప్ప నోట్ నుంచి ఇంకేం రావట్లేదు, పొదుపు తప్ప ఇంకేమనుకుంటాను. అలా ఏమి లేదు, ఇన్ని రోజులు పక్కనే ఉన్నా మాట్లాడుకోలేదు కదా. మాట్లాడితేనే కదా తెలుస్తుంది. సరే సరే, మా ఇల్లు వచ్చేసింది, నైట్ 9:30కి టెర్రస్ పైన కలుద్దాం, సరేనా? నా బ్యాగ్ నేను తెచ్చాను, నువ్వు నీ దారిన వచ్చావు, సరేనా? 9:30కి ఓకేనా? ఓకే. క్యా ఏ లడ్డు ఇంకా రాలేదు, 10 అవుతుంది. వెయిట్ చేస్తున్నావా? ఎవరి కోసం? నీకోసమే. నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఈ ఫీల్ కోసమే వెయిట్ చేపించా. నువ్వు నా కోసం వెయిట్ చేయడం ఎంత బాగుందో తెలుసా? అచ్చా అచ్చా, బాగుంది బాగుంది. నీ ఫీల్ కోసం నన్ను వెయిట్ చేయించుకున్నావా? హే, నీకోసం ఒకటి తెచ్చాను. లడ్డు. లడ్డు బోత్ అచ్చా, నీలాగానే తిను. సుజాత రెహమాన్ మంచి పేరు, కానీ ఇంట్లో ఒప్పుకుంటారంటావా? బా, అదంతా ఇప్పుడెందుకు? ఆ
ఓయ్ లడ్డు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు లడ్డు అని పిలవద్దని? నాకు లడ్డు అని పిలవడమే ఇష్టం. అంత ఇష్టం అయితే ఏ సుజ్జియో బుజ్జియో బంగారం అని పిలవచ్చు కదా. ఏంటి ఇలా వచ్చో? రేపు ఇదే టైంకి 7:00 మనం కలుస్తున్నాం. నీకు ఒక సీక్రెట్ చెప్తా. సీక్రెటా? ఇప్పుడే చెప్పు. రేపు చెప్తాలే. చెప్పొచ్చు కదా. సీక్రెట్ అని చెప్పా కదా, రేపు చెప్తా. ఓయ్ చెప్పేసెళ్ళు. చెప్తాలే. ఏం చెప్తాడు? ప్రపోజ్ చేస్తాడా? ఈ అమ్మాయిలు ఎప్పుడు లేటే, చెప్పిన టైం కన్నా గంట అరగంట లేట్ చేయాల్సిందే. రెహమాన్, వా, భయపడ్డావా? ఏంటి ఇంత లేటు? నీకేం తెలుసు బాబు, ఇంట్లో ఎంతమందిని మేనేజ్ చేయాలి తెలుసా? అయినా సీక్రెట్ అన్నావు. నువ్వు దీంట్లో చాలా బాగుంటావు. సీక్రెట్ అన్నావు ఇదేనా? మా అమ్మీ చేసింది. ఇందులో నాన్ వెజ్ లాంటివి ఏమి ఉండవు కదా? స్వీట్లో నాన్ వెజ్ ఉంటుందా? తిను. ఇదేనా సీక్రెట్? కాదు. మరేంటి? రేపు చెప్తా. చెప్పొచ్చు కదా. పక్కా కల బోలుంగా. ఇంకా రాలేదేంటి? తనే కదా ముందొస్తాడు. ఇంకొక 10 మినిట్స్ వెయిట్ చేస్తా, ఆ తర్వాత నా వల్ల కాదు. అక్క, ఏంటే సాయంత్రం నుంచి ఇక్కడే ఉన్నావు? పద తింటానికి వెళ్దాం. విసిగించుకు, వెళ్ళరా. ఏమంటున్నాడు మీ మిస్టర్ షాజహాన్? పొద్దు నుంచి కనిపించలేదురా, ఇక్కడే వెయిట్ చేయమన్నాడు, వస్తానన్నాడు. నన్నెన్న వెళ్ళి మాట్లాడమంటావా? అమ్మో వద్దులే, ఏమైందో ఏంటో. హలో ముంతాజ్, అబ్బాయినే ఎవ్వరేమన్నారు. సరే సరే వెళ్ళైతే. అంటే వెళ్తే నాకేంటి? ఏం కావాలేంటి? నువ్వు ఏదిచ్చినా ఓకే. బెడ్ కింద 50 రూపాయలు ఉన్నాయి, తీసుకో. 50 రూపాయలకి దిగజారిపోయేలా కనిపిస్తున్నానా? ఇంకో మాట చెప్పు. ఇంకేం కావాలి? సరే, చికెన్ బిర్యానీ తింటా, నాన్నకు చెప్పుకో. రే, ఇదెప్పటి నుంచి రా? నీకు రెహమాన్ డీటెయిల్స్ కావాలా, నా డీటెయిల్స్ కావాలా? సరే సరే, ఫస్ట్ నువ్వు వెళ్ళు. ఏమైంది లడ్డుకి, అసలు టైంకే రావట్లేదు. ఏమైపోయావు అసలు 2 డేస్ నుంచి? నీకెందుకు చెప్పు, ముందు నువ్వు చెప్పు. నీకు నాతో ఉంటే ఎలా అనిపిస్తుంది? అదేంటి అలా అడిగావు? ఏమో, నాకు నీతో ఉంటే ఎలా అనిపిస్తుంది తెలుసా? ఏదో తెలియని హ్యాపీనెస్ నాకు నేనే కొత్తగా అనిపిస్తుంది. ఇంకేమనిపిస్తుంది మిస్టర్ షాజహాన్? మిస్టర్ షాజహానా? ప్రేమ కవితలు చెప్తున్నావు కదా, అందుకు. కవితలు చెప్తేనే షాజహాన్ అన్నావు, మరి ఇంకేమైనా చేస్తే ఇంకేమంటావు? చెప్పు, తెగుద్దంటాను. క్యూ ఇంత కోపం? మా తమ్ముడు చెప్పాడు. ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి? మీ ఇంటికి వచ్చిందంట కదా. ఓ అమ్మో, తన్న బెహన్, బాబాయ్ కూతురు. అయినా మీ అమ్మాయిలంతా అసలు మ్యాటర్ వదిలేసి అనవసరమైన అన్ని పట్టుకుంటారు. అయినా మీలో చెల్లెల్ని పెళ్లి చేసుకుంటారు కదా. ఏ పాగల్, అదంతా అప్పట్లో, ఇప్పుడు కాదు. ముందు చెయ్యొద్దులు, ఇప్పుడు చెప్పు. నీకు ఇంకా అర్థం కావట్లేదా? ఏంటి? మే తుమ్సే ప్యార్ కర్తా హూ. ఇదప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. ఏంటి? హా, నీకోసమే ఫ్రైడే ఫ్రైడే మా వాళ్ళు ఇంట్లో హజా చేసుకోమన్నా టెరెస్ పైకి వచ్చా. ఇలా చాలా సార్లు సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుని వచ్చా నీకోసం. ఏంట్రోయ్, జై జీ హాదా. నేను నిన్ను ఇక్కడి నుంచి ప్రేమిస్తున్నా. నీ బొట్టు, నీ లంగావని, నీ అల్లరి,
ఇవన్నిటి మార్చుకోమంటే నా ప్రేమకు అర్థమే లేదు. నాకు నువ్వు ఇలానే ఇష్టం చిన్నప్పటి నుంచి. నాకు తెలుసు. మా తమ్ముడు చెప్పాడా? నీ చూపులు, నువ్వు నన్ను చూసే ప్రతిసారి నా మీదున్న ప్రేమంతా నీ చూపుల్లో కనిపిస్తుంది. మాటలే రావనుకున్నాను, పర్లేదు బాగానే మాట్లాడుతున్నారు. మాటలే కాదు, ఇంకా చాలా చేస్తా. చంపుతా. అయినా మనం లవర్స్ కదా. ఏదైనా సరే పెళ్ళైన తర్వాత. అచ్చా అచ్చా ఠీక్.